हेलो चित्रनिधि चैनल के स्वागत मन ने अंश बर्ड्स एंड एनिमल्स ड्राइंग पक्षुलु मरियु जंतुवुल सुलभैनटुवंटि विधान मन ने इंदुलो मुख्य अंशंगा पक्षुलु पक्षिनी पक्षिनी अंदंगा वेयडं एलागनेदि नेर्चुकुंदाम अला కోలగా చిన్నది వేయాలి తర్వాత పక్షి బాడీని ఒక లవ్ సింబల్లో వేయాలి తర్వాత ముక్కు సన్నగా పొడవుగా పైకి వి షేప్లో ఉండాలి తోక వి మళ్ళీ వి అలాగా ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ అయినట్టుగా వి అనేటువంటి అక్షరాలని రాసి పొడవుగా తోకని చేయాలి తర్వాత మెడ దగ్గర వంపు మెడ పై భాగాన్ని కూడా వంపు తర్వాత కాళ్ళ దగ్గర బ్రాకెట్ లాగా మూడు అటువైపు మూడు ఇటువైపు మూడు వేయాలి తర్వాత పక్షి నిలబడినటువంటి బ్రాంచ్ కొమ్మ కాళ్ళ మధ్య నుంచి పైభాగానికి ఒక వి అనేటువంటి షేప్లోకి తీసుకుని వచ్చి రెండు విభాగాలుగా విడగొట్టేయాలి తర్వాత ప్రతి బ్రాంచ్కి కూడా వి అనేటువంటి అక్షరాలు వచ్చేలాగా బ్రాంచ్ని తీసుకుని రావాలి తర్వాత పక్షి కన్ను గుండ్రంగా వేసి లోపల సి అనేటువంటి అక్షరం వేస్తే పక్షి చూస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది పక్షి శరీరం దగ్గర బాడీ దగ్గర పైభాగాన్ని కొద్దిపాటి వంపుల్ని థిక్గా చేసుకుంటూ రెక్కల్ని విడగొట్టేలాగా గీతలు కలపాలి తర్వాత పొట్ట క్రింది భాగాన్ని మనం షేడింగ్ తోటి వేయవలసి ఉంటుంది ఆ వేసేటప్పుడు చక్కగా స్మూత్గా మనం షేడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ముక్కు దగ్గర చూడండి ముందు మనకు కనిపిస్తున్నటువంటి పై భాగాన్ని డార్క్ చేసి పక్షికి తల పైభాగాన్ని కూడా వంపులు తీసుకుని వచ్చి వేయాలి తర్వాత మెడ దగ్గర కొంచెం జూలు ఉంది దాన్ని కూడా వేయాలి అలాగే పక్షి మధ్య భాగంలో కూడా రెండు భాగాలుగా విడిపోయినట్లుగా షేడింగ్ ఇవ్వాలి చూసారు కదా ఇప్పుడు పక్షికి షేడింగ్ ఇచ్చేటప్పుడు తోక దగ్గర ముందు కొద్దిపాటి వంపు తర్వాత వి అనేటువంటి అక్షరం వచ్చేలాగా నెమలి కన్ను ఏ విధంగా అయితే ఈకలు ఉంటాయో అలాగా వి షేప్ దగ్గర మనం సన్నటి గీతలు అటువైపు ఇటువైపు కూడా చక్కగా గీయవలసి ఉంటుంది తర్వాత మళ్ళీ అదే పద్ధతిలో వి అనే అక్షరాన్ని మరింత చక్కగా అందంగా ఉండేలాగా నెమలి ఈక ఎలా అయితే ఉంటుందో అలాగా వేయాలి ఆ విధంగా తోక మొత్తం అంతటినీ కూడా మనం గీతలతోటి వేసి దాంట్లో షేడింగ్ ఇవ్వాలి పొట్ట క్రింద భాగాన్ని కూడా లైట్గా షేడింగ్ చేయాలి గీతలు గీసి షేడింగ్ చేయాల్సి ఉంటుంది పొట్టకి మధ్య భాగాన్ని కూడా రెండు భాగాలుగా పక్షి విడిపోయినట్టుగా ఉన్నది అక్కడ కూడా షేడింగ్ తర్వాత పక్షి కాళ్ళు ముందుకి మూడు వేళ్ళు వెనక భాగాన్ని ఒక వేలు ఉంటుంది కానీ మనకి కనిపించేటువంటి పక్షి ఈ బొమ్మలో ముందు మూడు వేళ్ళు ఇటుపక్కని మూడు వేళ్ళు ఉంటాయి చెట్టు కొమ్మని డార్క్ చేస్తూ ఒక చక్కగాను అది గీతలు గీసి డార్క్ చేస్తూ షేడింగ్ ఇస్తూ వి అనేటువంటి అక్షరాన్ని పోలినట్టుగా బ్రాంచ్ విడిపోయేలాగా వాటికి షేడింగ్లు ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది చూసారు కదా చెట్టు కొమ్మ బ్రాంచ్ తదుపరి ఆకులు ఒక్కొక్క ఆకు కూడా ఒక్కొక్క షేప్లో పైకి ఉన్నట్లు
క్రిందకి వాలినట్లు పక్కకి ఉన్నట్లుగా వేస్తూ మధ్య భాగాన్ని కొద్ది కొద్దిగా ఒక ప్రక్కనే షేడింగ్ ఇచ్చినట్లయితే ఆకు రెండుగా విడిపోయినట్లుగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈ క్రింద భాగాన్ని కూడా ఆకులు క్రిందకి పక్కకి పైకి. మనం ఆకులు వేసేటప్పుడు ముందు వెడల్పుగాను చివరకు వచ్చే కొలది సన్నగా ఈనెలాగా ఉండేలాగా వేస్తే అందంగా కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో గీత గీసి అటువైపు ఇటువైపు రెండు భాగాలుగా చేసి షేడింగ్ ఇచ్చినట్లయితే ఆకు యొక్క అందం మరింత స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంటుంది. పక్షికి ఇంకా ఏదైనా మనం చక్కని అందం తీసుకురావాలనుకున్నప్పుడు సన్నపాటి గీతల్లాగా పెన్సిల్ ముళ్ళని సన్నగా చెక్కిన తర్వాత వాటితోటి వేస్తే ఆ కొసలు ఈనెలు చూశారు కదా సన్నగా ఈనెల్లాగా ఎలా ఉన్నదో అలా మధ్య మధ్యలో గట్టిగా పెన్సిల్ని అంచిపెట్టి వేస్తే అవి మనకి పక్షి యొక్క తోక స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఈ కన్నును కూడా చక్కగా మరింత గుండ్రంగా గట్టిగా దిద్ది అక్కడ లోపల సి అనేటువంటి అక్షరం రాసినట్లయితే పక్షి చూస్తున్నట్లుగా లైవ్ బర్డ్లా కనిపిస్తూ ఉంటుంది. అందుగురించని సి అనేటువంటి అక్షరం లోపల రాయాలి. పక్షి రెక్కలు దగ్గరగా ఉన్నట్లుగా వాటితోటే కలిసి బాడీని అంటి పెట్టుకున్నట్లుగా పక్షి రెక్క షేడింగ్ని బట్టి అది అక్కడ మనం కలరింగ్ చేయాలనుకుంటే ఆ పక్షి యొక్క రంగును బట్టి ఆ రంగులు వేయాలి. సహజంగా ఈ పక్షి నీలం రంగులో ఉంటుంది. చూశారు కదా ఒక పక్షిని ఎంత అందంగా వేయవచ్చో మీరు ఈరోజు నేర్చుకున్నారు. మీరు కూడా ఈ యొక్క పక్షి చిత్రాన్ని వేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.